श्री वैएस जगन मोहन रेड्डी गारिकी वेदिकनु अलंकरिंचिन पेद्दलकु ना तोटी आटो कार्मिक सोदरुलंदरि पक्षंगा ना हृदयपूर्वक नमस्कारालु तेलियजेस्तुन्ना अन्ना ना पेरु गोमतोटि विनोद विजयवाड़ा अन्ना ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వరుసగా 5వ ఏడాది తీసుకుంటున్న సంతోషంలో మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న అన్నా మేము విజయవాడలో సుమారు 15 సంవత్సరాల నుంచి సిఎన్జి బొంగ ఆటోలు నడుపుచుండగా అన్న ఆ రోజుల్లో గత ప్రభుత్వాల్లో కేవలం విజయవాడలో 15,000 చిల్లర ఆటోలు ఉంటే 4 సిఎన్జి బొంగులు మాత్రమే ఉండేవన్న ఒక రోజంతా మేము బొంగుల పడిగాపులు పడితే గాని రెండో రోజు గ్యాస్ దొరకని పరిస్థితి అన్న ఈ సందర్భంలో నా కుటుంబాలను పోషించుకోవడం భారమైపోయి సరైన ఇన్సూరెన్సులు చేపించుకోలేక ఫిట్నెస్లు చేపించుకోలేక బాధపడుతున్న సందర్భంలో అన్న నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా మా మధ్యకు వచ్చినప్పుడు నా తోటి కార్మికులు మా సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మీరు సానుకూలంగా స్పందించడమే కాకుండా నేను ఉన్నాను నేను విన్నాను అంటూ నా తోటి కార్మికుడి షర్ట్ మీరు ధరించి మీరు మాకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చారన్న అందును బట్టి మాకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్న అంతేకాదన్న మీరు దేవుని దయతో ప్రజల ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలా ఈ 4 సంవత్సరాల్లో ఈ మా మూల సమస్యలు ఏదైతే పరిష్కారం చౌరుతియో మీరు ఆలోచించి వాహన మిత్ర పథకం ద్వారా అన్న ఇప్పటి వరకు మాకు 5 విడతలుగా మాకు ఇస్తూనే ఉన్నారన్న దీని ద్వారా మీ సమయానికి ఇన్సూరెన్సులు కట్టుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుంటూ మేము ఒక గౌరవప్రదంగా మా జీవనాన్ని కొనసాగిస్తున్నామన్న అంతేకాదన్న ఈ 4 సంవత్సరాల్లో 4 బంకులుగా ఉన్న మా విజయవాడ నగరంలో మీ యొక్క చెరువతో 15 బంకులుగా అభివృద్ధి జరగడం వల్ల మా విలువైన సమయం ఆదా అవడం వల్ల మరింత ఎక్కువగా మేము కిరాయిలు తోలుకొని మా కుటుంబాన్ని పోషించుకుంటున్నామన్న అంతేకాదన్న కోవిడ్ కాలంలో ప్రపంచమంతా చిగురు టాకులా ఉనికిపోతుంటే మా రవాణా రంగం కుదేలైపోయి మాకు జీవనం లేక ఉపాధి లేక దిక్కుతోచని పరిస్థితుల్లో మేముంటే అన్న వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం షెడ్యూల్ ప్రకారం నవంబర్ నెలలో రావాల్సి ఉన్నప్పటికీ మీ యొక్క మానవత్వంతో నా ఆటో కార్మికుల సోదరులు ఇబ్బంది పడకూడదని 5 నెలల ముందే అంటే జూన్ నెలలోనే మాకు ఆ వాహన మిత్ర పథకం అందించారన్న అందించడమే కాదన్న మేము ఈఎంఐలు కట్టలేక కిస్తీలు కట్టలేక బ్యాంకు ఫైనాన్సర్లు ఈ వాహన మిత్రాన్ని ఎక్కడ మినాయించుకుంటారో అని మీరు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని అవి నేరుగా మేము లబ్ధి పొందేలాగా మీరు మాకు సహాయం చేశారన్న అందును బట్టి కూడా మేము ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నామన్న అంతేకాదన్న ఆ కరోనా కాలంలో మాకు ఉచిత రేషన్తో పాటు నిత్యావసర వస్తువులు కూరగాయలు కూడా మాకు ఇచ్చి మమ్మల్ని పోషించారన్న అంతేకాదన్న ఒక్క విషయమన్న మన వాలంటీరీ వ్యవస్థ గురించి ఒక్క మాట చెప్పాలనుకుంటున్నానన్న ఆ రోజుల్లో సొంత వారే పరాయి వారైపోతుంటే మా పక్షంగా మా కుటుంబ సభ్యులే మమ్మల్ని చూడలేని పరిస్థితుల్లో వాలంటీరీ వ్యవస్థ ద్వారా మీరు కుటుంబాన్ని జల్లెడ పట్టి ఏ కార్మికుడైతే కరోనాతో బాధపడుతున్నారో ఏ ప్రజలైతే కరోనా బారిన పడ్డారో వారందరికీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ ద్వారా మాకు ఉచిత విద్య చేపించిన ఘనత మీకే దక్కుతుందన్న అంతేకాదన్న మీ పథకాల ద్వారా ఈ వాలంటీరీ వ్యవస్థ ద్వారా నా కుటుంబంలో మేలు ఎంత జరిగిందో ఎన్ని లక్షలు నేను లబ్ధి పొందానో ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నానన్న అన్న నా తల్లిగారు 2 నెలలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేపించుకుంటే వాలంటీరు మా హాస్పిటల్కి వచ్చి డాక్టర్స్ పర్మిషన్ తీసుకొని వేచి ఉండి ఆ వృద్ధాప్య పెన్షన్ అందించిందన్న ఆ వృద్ధాప్య పెన్షనే మా అమ్మగారు దురదృష్ట చనిపోయినప్పటికీ అన్న అవి మాకు ఎంతగానో ఆ వైద్యానికి ఉపయోగపడి అన్న అలాంటి ఒక అంకిత భావంతో వాలంటీర్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి అన్న
अंते कादन्ना अर्हते प्रमाणिकंगा अर्हते संक्षेम पथकालु रूपकर्तगा अन्ना मीरु वालंटीर नि गड़प गड़पकी पंपिंची तल्ली गर्भंलो बिड्ड काड नुंची पंडु मुसलाल वरकु ఏది అవసరమో ఆ పథకాన్ని ఇస్తూ ప్రతి ఒక్కల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా జగనన్న నీకు నీకు వందనాలన్న. అంతేకాదన్న మరి ఇలాంటి కఠినమైన పరిస్థితుల్లో నా కుటుంబంలో నా కూతురికి అమ్మఒడి ద్వారా 14,000 రూపాయలు నాకు వచ్చినాయి అన్న. నాకు వాహనమిత్ర పథకం ద్వారా ఐదో విడతతో కలిపి 50,000 రూపాయలు వచ్చినాయి అన్న. అలాగే అన్న నా కొడుక్కి వసతి దీవెన ద్వారా 20,000 రూపాయలు వచ్చినాయి అన్న. మళ్ళీ నా కొడుక్కి ఇంజనీరింగ్ చదువుతుంటే 2,20,320 రూపాయలు అన్న. మొత్తం 3,04,320 రూపాయలు నేరుగా మా ఖాతాలో పడి అన్న. అంతే కాదన్న నా తల్లికి మీ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చినాక మనం చనిపోయేంత వరకు కూడా అక్షరాల 81,000 రూపాయలు చేతికందించిన ఘనత మీకే దక్కుతుందన్న. మొత్తం నా కుటుంబానికి ఈ ప్రభుత్వం ద్వారా ఈ సంక్షేమ పథకాల ద్వారా 3,85,300 రూపాయలు నేను లబ్ధి పొందానన్న. ఇది కేవలం జగనన్న మీరు పేదలంటే ఎందుకు అంత ప్రేమో తెలియదన్న మీకు. ఎందుకంటే ఈ పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు అని నానా అవకాశవాద రాజకీయాలు చేసేవారు వాలంటీరీ వ్యవస్థని కించపరిచి మాట్లాడుతుంటే మాకు బాధ అనిపిస్తుందన్న. అన్న నువ్వు ఎప్పటికైనా ఒక్క చివరి మాట చెప్తానన్న. మేము బతుకు బండి నడపడానికి స్టీరింగ్ చేస్తుంటే మా బతుకులు బాగుపరిచే నవరత్నాల పథకాలు మీరు మాకు అందిస్తున్నారన్న. నా ఆటోకి ఇంధనం ఎంత అవసరమో ఈ రాష్ట్రానికి జగనన్న ఎంత అవసరమన్న. మీరు ఎప్పుడు ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ మీరెప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధికారులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్న. ఒక్కసారి నీ పాదాలు తాగుతారన్న నీ నా కుటుంబం ఎంతో లబ్ధి పొందిందన్న ఒక్క అవకాశం వస్తుందో కోరుతున్నామన్నా. థ్యాంక్ యూ. లబ్ధిదారుల స్పందనాది. ఇప్పుడు ఆటో కార్మికులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు వారి యూనిఫామ్ను అందజేస్తున్నారు. ఆరడుగుల ఆత్మవిశ్వాసం ఉవ్వెత్తున ఏగసి పడేటువంటి కెరటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, రవాణా శాఖ మాచిలు జగన్మోహన్ రెడ్డి గారికి షర్ట్ను అందజేస్తున్నారు. చార్మస్టిక్ అండ్ అంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయ సాధకుడు అంటే మన చీఫ్ మినిస్టర్ అనడానికి నిదర్శనం. మనమంతా లైవ్ లో వీక్షిస్తూ ఉన్నాం. ఎన్నెన్నో పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ భరోసా ఇస్తున్నటువంటి